becoming a person after God's own heart, we will learn today. దేవుని హృదయానుసారమైన వారిగా మనం మారుట ఎలా అనే విషయాన్ని తెలుసుకుందాం. బికమింగ్ ఎ పర్సన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్, దేవుని హృదయానుసారుడైన వ్యక్తులుగా మనం ఎలా మారగలం. దేవునికి ఇష్టంగా మారిన వారిలో కొందరు గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ సమూయేల్ చాప్టర్ 13:14, డేవిడ్ వాస్ ఆఫ్టర్ గాడ్స్ హార్ట్. మొదటి సమూయేలు గ్రంథం 13:14 దావీదు దేవుని చిత్తానుసారుడైన వ్యక్తిగా ఉన్నాడు. సో దిస్ వర్డ్ వాస్ రిపీటెడ్ ఇన్ న్యూ టెస్టమెంట్ ఆల్సో. ఈ వాక్యము క్రొత్త నిబంధనలో కూడా మరలా అది చెప్పబడింది. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 13:22, అపొస్తల కార్యములు 13:22, డేవిడ్ వాస్ ప్లీజింగ్ గాడ్. దావీదు దేవునికి ఇష్టుడుగా జీవిస్తూ ఉన్నాడు. దానియేల్ ప్లీజ్డ్ గాడ్ అండ్ ఏంజెల్ కేమ్ ఫ్రమ్ హెవెన్ అండ్ సెడ్ యు ఆర్ ఎ బిలీవర్ టు గాడ్. దానియేలు దేవుని సంతోషపరిచి ఆనందపరిచాడు కనుక పరలోకము నుండి దేవదూత వచ్చి నీవు దేవునికి బహుప్రియుడిగా ఉన్నావని దేవుని వాక్యం సెలవిస్తుంది. దానియేల్ చాప్టర్ 10:11-12 సేస్ దానియేల్ యు ఆర్ ఎ బిలీవర్ టు గాడ్. దానియేలు 10:11-12, దానియేలు నువ్వు దేవునికి బహుప్రియుడిగా ఉంటివి, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. When Jesus took baptism there was a voice came from heaven, he is my beloved son in whom I am well pleased. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందిన సమయంలో కూడా ఆకాశములో నుండి ఒక స్వరము, ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను బహుగా ఆనందించుచున్నాను అన్న ఒక స్వరం వినబడెను. క్లియర్ సౌండ్, హి ఇస్ మై బిలీవర్డ్ సన్, ఐ యామ్ వెల్ ప్లీజ్డ్ ఇన్ హిమ్. గొప్ప శబ్దముతో ఒక స్పష్టమైనటువంటి స్వరము, ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నానన్న ఒక స్వరం వినబడెను. లూక్ చాప్టర్ 3:21-22 సేస్ దట్. లూకాసువార్త 3వ అధ్యాయంలో 21-22 వచనాలలో చూడగలం. మాథ్యూ 3:11-14 సేస్ దట్. మత్తయి 3వ అధ్యాయం 11-14 కూడా వాక్యం అంటుంది. సో జీసస్ వెల్ ప్లీజ్డ్ గాడ్. యేసుక్రీస్తు వారు దేవుణ్ణి ఎంతో బహు ప్రియుడైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. బట్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రియ సహోదరి సహోదరులారా, హౌ కెన్ యు బికమ్ ఎ పర్సన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. నీవు దేవుని హృదయానుసారుడైన వ్యక్తిగా ఎలా మారగలుగుతావు? Yes, everybody has a desire to be a person after God's heart. దేవుని ఇష్టానుసారుడైన వ్యక్తిగా ఉండటకు అందరికీ కూడా ఆ విధంగా ఉండాలని కోరుకుంటుంది. So what shall we do? అయితే మనం ఏం చేయాలి? The first point, note it down. మొదటి అంశాన్ని రాసుకోండి. A person after God's heart loves God's word. He who loves God's word, he is after God's heart. దేవుని హృదయానుసారుడిగా, దేవుని చిత్తానుసారుడిగా ఉండగోరిన వ్యక్తి దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాడు. He who loves the word of God, he is after God's heart. దేవుని వాక్యమును ప్రేమించువాడు దేవుని హృదయానుసారుడిగా జీవిస్తాడు. Because in the beginning there was a word, word was with God. ఎందుకనగా ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. Psalms 119:11 and Matthew 4:4, Psalms 1:1-3. కీర్తనలు 119:11, Matthayi 4:4, కీర్తనలు మొదటి కీర్తన 1-3 సెకండ్, రైట్ డౌన్. రెండవ అంశాన్ని రాసుకో. ఏ పర్సన్ ఆఫ్టర్ గాడ్స్ హార్ట్ లవ్స్ టు ప్రే. హీ లవ్స్ టు ప్రే. హీ హూ ప్రేస్ ఎవ్రీ టైమ్, హీ ఈజ్ ఆఫ్టర్ గాడ్స్ హార్ట్. దేవుని చిత్తానుసారముగా ఉండదగినటువంటి మనుషుడిగా ఉండగోరిన వ్యక్తి ఎల్లప్పుడు కూడా దేవుని ప్రార్థించేటువంటి వ్యక్తిగా, ప్రార్థనను ప్రేమించే వ్యక్తిగా ఉంటాడు. జీసస్ ప్రేయ్డ్ ఎవ్రీ టైమ్. దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ ప్రార్థించేవారు. బిఫోర్ హీ స్టార్టెడ్ మినిస్ట్రీ, ఆయన పరిచర్య ప్రారంభించడానికి ముందు, బిఫోర్ హీ టేక్ ఎ మీల్ అండ్ గివ్ మీల్ టు అదర్స్, ఆయన భోజనం ఆహారం చేయడానికి ముందు లేక ఇతరులకు భోజనం పంచడానికి ముందు, బిఫోర్ హీ గో అవుట్ ఫర్ ద మినిస్ట్రీ, పరిచర్య కొరకు బయలుదేరి వెళ్ళడానికి ముందు, ఈవెన్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, మరి వేకువ జాములో కూడా ఉదయకాలంలో, ఎవ్రీ టైమ్ యు సీ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్ హీ గేవ్ ప్రయారిటీ ఫర్ ప్రేయర్. ప్రతి సందర్భంలో మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి జీవితంలో ప్రార్థనకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. సో ద సెకండ్ పాయింట్, వి షుడ్ లవ్ టు ప్రే. రెండవ అంశంగా మనం ప్రార్థించుట కొరకు ప్రేమించాలి. ప్రేయర్ వారియర్స్, ప్రార్థన యోధులుగా, ప్రేయింగ్ పీపుల్, ప్రార్థించే వ్యక్తులుగా, ప్రేయింగ్ టీనేజర్స్, ప్రార్థించే యవనులుగా, ప్రేయింగ్ మదర్స్ అండ్ ఫాదర్స్ అండ్ ఈవెన్ ద చిల్డ్రన్, ప్రార్థించే తల్లులుగా, తండ్రులుగా, బిడ్డలుగా మనం ఉండాలి. Psalms 116:1-2, Luke 5:16, First Thessalonians 5:17, it says about the prayer. We need to continue to pray. First Thessalonians 5:17, pray without ceasing. కీర్తన 116:1-2 అలాగే Luke 5:16 మొదటి తెస్సలొనికలకు 5:17 ఎడతెగక ప్రార్థన చేయబడి దేవుని వాక్యం సెలవిస్తుంది. The third point, we will always love to praise God and worship God. మూడవ అంశంగా మనం ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించుటకును, ప్రభువును ఆరాధించుటకును మనం ప్రేమింపవలెను. That's why come early to worship God. అందుకే దేవుని ఆరాధించుటకు త్వరగా సిద్ధపడి రావాలి. Before you hear message, you should worship at least 3 or 4 songs and worship God. దేవుని వాక్యాన్ని వినడానికి ముందుగా ప్రభువును 3-4 కీర్తనలు పాడుతూ ప్రభువును ఆరాధించాలి. John 4:23-24, worship him in truth and spirit. యోహాను 4:23-24 లో ప్రభువును ఆత్మతోను సత్యముతోను ఆరాధింపబడాలని వాక్యం సెలవిస్తుంది. Psalms 119:164,
కీర్తన 119 164వ వచనం. Psalms 104 verse 33. కీర్తన 104:33 వచనం. Matthew 11:25. మత్తయి 11:25. Matthew 26:30. మత్తయి 26:30. Psalms 147 verse 1. కీర్తనలు 147:1. This thing says we have to worship God. ఈ వాక్యములలో మనం దేవుని ఆరాధింపవలెనని వాక్యం సెలవిస్తుంది. Psalm 150 verse last verse says they that breath praise the Lord. 150 కీర్తనలో ఆఖరి వచనంలో సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. The fourth point. 4వ అంశం. A person after God's heart, he follows him, he follows through. దేవుని హృదయానుసారంగా ఉన్నవారి వ్యక్తి దేవుని అనుసరిస్తాడు, దేవుని వెంబడించే వ్యక్తిగా ఉంటాడు. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 13:22. అపొస్తలుల కార్యములు 13:22. జాన్ చాప్టర్ 4:34. యోహాను 4:34. మాథ్యూ చాప్టర్ 7:21-22. మత్తయి సువార్త 7:21-22. హీ హూ లవ్స్ ద లార్డ్ హీ షుడ్ ప్రైజ్ గాడ్. దేవుని ప్రేమించే వ్యక్తి దేవుని స్తుతించే వ్యక్తిగా ఉండాలి. నాట్ ఓన్లీ జస్ట్ సేయింగ్ లార్డ్ లార్డ్ యువర్ ప్రేయర్ విల్ నాట్ బి హర్డ్. ప్రభువా ప్రభువా అంటే మాత్రం సరిపోదు, ఆ విధంగా మన ప్రార్థనకు జవాబు దొరకదు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోకములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చాలా మంది ప్రభువా ప్రభువా అని ప్రార్థిస్తున్నారు, వారు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. మరి ఎవరు ప్రవేశిస్తారు? తండ్రి చిత్త ప్రకారం చేయువారు. అంటే దీని అర్థం ఏంటి? తండ్రి చిత్తము, చిత్తం అంటే ఆయన మనస్సు, ఆయన చెప్పినట్టుగా, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా. మరి ఆయన మనసుకు తగినట్టుగా జీవించాలంటే ఎలా తెలుస్తుంది ఆయన మనసు? ఇదిగోండి, ఇందులో ఉంది ఆయన మనసు. ఇప్పుడు మా ఇంట్లో నేను ఒక పేపర్ మీద రాసి పెట్టాను. మా బాబుకి పాపకి నేను కొన్ని విషయాలు చెప్పడమే కాకుండా రాసి పెట్టాను, ఈ విధంగా ఉదయకాలం లేవాలి, ఈ విధంగా ప్రార్థన చేయాలి, ఈ విధంగా బైబిల్ చదవాలి, ఈ వచనాలు ధ్యానం చేయాలని. ఇప్పుడు నా మనసు వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఆ రాసి పెట్టాను కదా కొన్ని విషయాలు, అవి చదివితే ఓకే మా డాడీ మైండ్ మా పట్ల ఇలా ఉండాలని కోరుతున్నారు అని తెలుసుకోవడానికి చెప్పడమే కాకుండా రాసి పెట్టాను. దేవుడు బోధించడమే కాకుండా రాయించి ఇచ్చాడు. ఆయన మనసు ఏంటో మనం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ చదవాలి, ఇందులో ఆయన మైండ్ అర్థం చేసుకోవచ్చు. ఎలా నేను బతకాలి? ఇదిగో ఆయన చెప్పాడు. ఇది పాటించడమే దేవుని చిత్తం. ఇందులో రాయబడిందని చేయడానికి ప్రయత్నించడమే దేవుని చిత్తం. కాబట్టి ఇందులో రాయబడిందని చేయకుండా ప్రభువా ప్రభువా అని ప్రార్థిస్తాను అంటే ప్రార్థన ఆలకించబడదు. ఏ పర్సన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్, హీ విల్ పార్టిసిపేట్ ఇన్ లార్డ్స్ కమ్యూనియన్, హీ విల్ బి ఎ చర్చ్ గోవా, హీ విల్ లీవ్ ఎ ఫెయిత్ఫుల్ లైఫ్ అండ్ హీ వాంట్స్ టు ఫాలో గాడ్ till his end of his life. దేవుని హృదయానుసారంగా ఉన్నగొర వ్యక్తి దేవుని వెంబడిస్తాడు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు, ప్రభు పరల పాల్గొంటారు, దేవునికి లోబడి తన జీవితాంతం వరకు దేవుని చిత్తం జరిగిస్తాడు. If you do that, any prayer you pray, God will give it to you. నీవు ఆ విధంగా చేసి ఏ ప్రార్థన చేసినా దేవుడు జవాబిస్తారు. Yes, you are asking for a house, it will be granted. నీవు ఇంటి గురించి అడుగుతున్నావా, దేవుడు అనుగ్రహిస్తాడు. Or job or pregnancy or marriage or any miracle, God will grant it because you are a pleasing God, you are a person after God's own heart. నీవు ఉద్యోగమా వివాహమా గర్భఫలమా నీవు ఏది అడిగినను ప్రభువును నీవు సంతోషపరిచే హృదయానుసారిగా ఉన్నావు కనుక నీ ప్రతి ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. If you want to receive answers from prayer, why don't be a person after God's own heart? If you are willing to do that, put up your hand. నీ ప్రార్థనకు జవాబు పొందాలని నువ్వు ఆశించినట్లా నీవెందుకు దేవుని హృదయానుసారిగా ఉండకూడదు తీర్మానం తీసుకుంటే చేయి పైకెత్తండి. Let's pray, my brother. ప్రార్థన చేద్దాం సహోదరులారా. Father, I want to live a life after your heart. తండ్రి, నీ హృదయానుసారమైన నీ చిత్తానుసారమైన జీవితం జీవించాలని కోరుతున్నాను. I want to please you, God. నేను నిన్ను సంతోషపరచాలని కోరుతున్నాను. I want to honor you, God. నిన్ను ఘనపరచాలని కోరుతున్నాను. I want to exalt you, Jesus. నిన్ను హెచ్చించాలని కోరుతున్నాను యేసు. Father, in this world many things are there. దేవా, ఈ లోకములో అనేకమైన విషయములు ఉన్నవి. But let me never slip away from you. కానీ నేను నీ యొద్ద నుండి తొలగిపోకుండా నాకు సహాయం చేయండి. Never go away from you. నేను నీకన్నట్టు దూరం కాకుండా సహాయం చేయము. Keep me in the goodness, Lord. నన్ను నీ మార్గములో నడిపించుము తండ్రి. Lord, let me be a person who pleases God. ప్రభువా, నేను దేవునికి ప్రియుడిగా ఆనందపరిచే వ్యక్తిగా ఉండడానికి సహాయం చేయండి. Let me be a person who is after God's heart. దేవుని హృదయానుసరణైన వ్యక్తిగా నన్ను మార్చుము ప్రభువా. Let me love the word of God. దేవుని వాక్యమును నేను ప్రేమించే వ్యక్తిగా ఉంటాను. Read God's word. దేవుని వాక్యాన్ని చదువుతాను తండ్రి. Let me meditate God's word. దేవుని వాక్యమును ధ్యానిస్తాను ప్రభువా. Let me understand the mind of God. దేవుని మనసును నేను గ్రహిస్తాను తండ్రి. Father, let me understand your mind. తండ్రి, నీ మనసును తెలుసుకొనుటకు నాకు నేర్పుము ప్రభువా. Teach me to please you, God. నిన్ను సంతోషపరచుట నాకు నేర్పండి తండ్రి. Today you taught me how to be a person after God's heart. దేవుని హృదయానుసారమైన వ్యక్తిగా దేవునికి ప్రియుడిగా ఉండటం నాకు నేర్పుము ప్రభువా. Let me continue to be a beloved to God Almighty. నేను సర్వశక్తిమంతుడైన దేవునికి ఎల్లప్పుడూ ప్రియుడిగా జీవిస్తాను తండ్రి. Let my family be a beloved to you, God. నా కుటుంబము నీకు ప్రియముగా ఉండును గాక ప్రభువా. Let my life may please you every day. నా జీవితం అనుదినము నిన్ను ఆనందపరచును గాక తండ్రి. Lord, touch me and teach me to pray every day. ప్రభువా, నన్ను తాకుము తండ్రి, అనుదినము నీ కొరకు ప్రార్థన చేయడం నాకు నేర్పుము ప్రభువా. Lord, make me a
పర్సనల్ ప్రేయర్ ప్రభువా ప్రార్థన పరుడుగానంటే మార్చుము తండ్రి ఫాదర్ టీచ్ మీ హౌ టు ప్రే ఎవ్రీ డే అనుదినము ప్రార్థన ఎలా చేయాలో నాకు నేర్పము ప్రభువా ఇన్ ఎవ్రీ సిట్యుయేషన్ ప్రతి పరిస్థితి యందు ఇన్ ఎవ్రీ డిఫికల్టీస్ ప్రతి ఇబ్బందులో కూడా ఇన్ ఎవ్రీ డిసీజ్ సిక్నెస్ ద ట్రయల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో అనారోగ్యమైన వ్యాధి అయిన శ్రమలు ఇబ్బందులు సమస్యలు ఎదురైనప్పటికి టీచ్ మీ హౌ టు ప్రే అండ్ స్పెండ్ టైం ప్రార్థనలో సమయం ఎలా గడపాలో ప్రార్థన ఎలా ప్రార్థించాలో నాకు నేర్పము తండ్రి ఫాదర్ టీచ్ మీ మేక్ మీ ఎ వర్షిప్ లీడర్ ప్రభువా నన్ను ఆరాధకునిగా చేయి ఆరాధించే వ్యక్తిగా మార్చుము తండ్రి లెట్ మీ వర్షిప్ యు ఎవ్రీ డే నిన్ను అనుదినము ఆరాధించే వ్యక్తిగా ఉంటాను లెట్ మీ హానర్ యు విత్ ఆల్ మై హార్ట్ నా హృదయపూర్వకముగా నిన్ను ఘనపరిచే వ్యక్తిగా ఉండటకు సహాయం చేయి గ్లోరిఫైయింగ్ గాడ్ ఎగ్జాల్టింగ్ గాడ్ దేవాడిని మహిమపరచుటకు నీ నామాన్ని మహిమపరిచి స్తుతించుటకు తండ్రి ఇన్ మై హౌస్ లెట్ మీ మేక్ ఎవ్రీవన్ టు ప్రే అండ్ వర్షిప్ యు మా గృహములో ప్రతి ఒక్కరు కూడా నిన్ను ప్రార్థించుటకు నిన్ను ఆరాధించుటకు చేయటకు సహాయం చేయి ఫాదర్ Let me follow you till the end of my life. ప్రభువా జీవిత కాలం అంతా నిన్ను అనుసరించుట వెంబడించుటకు నేర్పము తండ్రి. దేవించేద యేసు రాజా నిన్నే ప్రేమించేద ప్రేమించేద యేసు రాజా నిన్నే ప్రేమించేద 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 ప్రేమించేదా నా ప్రాణమున్నంత వరకు నిన్ను కనులారా చూచువరకు ఆకర్లని పడదాం నీ మహిమలో చేరేట్టు ఆరాధిస్తూనే ఉంటారు ప్రార్థిస్తూనే ఉంటారు కర్మలు పైకెత్తి చెప్పలు కొడుతూ చేరే వరకు ప్రాణమున్నంత వరకు నిన్ను ఆరాధిస్తాడు మహిమలో చేరేదాకా చేరే వరకు Jesus change my heart yesayya na hrudayane marchandi anadu change my mind lo na manasu marchu prabhu I want to well please you nenu ninnu bahuga santoshaparchalani korutunna I want to well please you nenu ninnu santoshaparchalani korutunna so when I start pleasing you whatever I ask you are going to do for me nenu ninnu santoshaparchunappudu nenu ninnu edi adigina neevu na pakshanga chestavu teach me father god tandri nanu vaaduko prabhu till now I may be pleasing myself ippudu varaku nannu nenu santoshaparchukuntu vachanu I may be pleasing my friends na sneetrulanu santoshaparchalanukunnanu I may be pleasing worldly things nenu lokanusaram వాటిని సంతోషపరుస్తూ వచ్చాను హియర్ఆఫ్టర్ కానీ ఇక మీదట ఐ వాంట్ టు ప్లీజ్ మై క్రియేటర్ నా సృష్టికర్తను నేను సంతోషపరుస్తాను ఐ వాంట్ టు ప్లీజ్ మై ఫాదర్ ఇన్ హెవెన్ పరలోకమందున నా తండ్రిని నేను సంతోషపరుస్తాను ఐ వాంట్ టు ప్లీజ్ మై లార్డ్ హూ సాక్రిఫైసెస్ లైఫ్ ఫర్ మీ నా కొరకు తన ప్రాణమును సమస్తాన్ని త్యాగం చేసిన నా ప్రభువును సంతోషపరుస్తాను జీసస్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ మేక్ మీ ఎ పర్సన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ యేసు పరిశుద్ధాత్మన దేవుని హృదయానుసరణ వ్యక్తిగా నన్ను మార్చండి ప్రభువా లెట్ మై లైఫ్ లెట్ మై ఫ్యామిలీ బి ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ నా జీవితము నా కుటుంబము దేవుని హృదయానుసారమైనదిగా ఉండడానికి సహాయం చేయండి మై చిల్డ్రన్ బి లైక్ దట్ లార్డ్ నా పిల్లలు ఆ విధంగా ఉండాలి ప్రభువా లెట్ మై చిల్డ్రన్ మే ప్లీజ్ యు నా బిడ్డలు నిన్ను సంతోషపరిచే వారిగా ఉండాలి మై చిల్డ్రన్ బి ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ నా పిల్లలు దేవుని హృదయానుసారమైన వారిగా ఉండాలి లెట్ దెం నెవర్ గోయింగ్ టు ద వరల్డ్ లార్డ్ వారు ఎప్పుడూ లోకములో పడిపోకూడదు ప్రభువా ప్రొటెక్ట్ విత్ యువర్ యాంజెల్స్ నీ దూతలతో వారిని కాపాడండి వి థాంక్ యు ఫర్ ఎవ్రీథింగ్ సమస్తమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం లీడ్ us and strengthen us లార్డ్ ప్రభువా మమ్మల్ని నడిపించండి బలపరచండి తండ్రి లార్డ్ యు ఆర్ ద హీలర్ ప్రభువా నీవు స్వస్థపరచువాడు హీల్ ఆల్ యువర్ చిల్డ్రన్ those who are suffering from all types of disease sickness in their body nana vidhamulana rogamulato vyadhulato shariramulo baadapadutunna ni piddalandarini swasthaparchandi those who are suffering from cancer tb asthma ulcers thyroid problem let them be healed in the name of jesus cancer tb asthma thyroid samastho baadapadutunna varini yesu naamamulo swasthaparchu prabhuva deliverance come in jesus name yesu naamamulo vidudala vachunu gaaka bless your people nee prajalanu divinchandi anoint your people nee biddalanu abhishekinchandi in jesus mighty name we pray yesu shaktiyila naamamulo prarthistunnam tandi amen amen hallelujah hallelujah ganata mahima prabham yesu parishudramiki chellunu gaaka amen yesu rakthamandu kadagabadi parishuddhaatmato nimpabadi prabhuni aaradhistu aina raakudu siddhapadali ani devuni chittam రండి కలిసి ప్రభుని ఆరాధిద్దాం కలిసి దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారముగా మన జీవితాలను కట్టుకుందాం వాక్యం అనే పునాది మీద మన ఆత్మీయ జీవితాలను కట్టుకుందాం ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మనందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రతి ఆదివారమున మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు
ఆదివారం వచ్చింది అంటే పరుగున పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని ప్రభు సన్నిధికి రండి. ఎక్కడికి వెళ్లకుండా ఇళ్ల దగ్గర ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, రండి కలిసి ప్రభుని ఆరాధించి చూడండి, ఎన్నో ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. కీర్తన 16:11 వచనంలో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని రాయబడింది. ఈ లోకంలో మనం ఎక్కడికి వెళ్ళినా ఈ పర్ఫెక్ట్ పీస్, సంపూర్ణమైన సంతోషం దొరకదు, కానీ దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం కలదు. ఆయన యుద్ధకు వచ్చే వారికి ఆయన తప్పక పాపక్షమాపణ ఇస్తారు. ఇంకా నా లైఫ్ మారాలి, మారలేదు, నేను ఇంకా దేవునికి ఇష్టంగా జీవించలేకపోతున్నాను, అనేక బంధకాల్లో ఉన్నాను, చాలా సమస్యల్లో చిక్కుకొని ఉన్నాను, ఎటువంటి సమస్యలో ఉన్నా ఆదివారం ఆరాధన చేయడానికి రండి, ఆశీర్వాదంలో అడుగు పెడతారు. ఆదివారం రోజున లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ ఆరాధనలో ప్రతి ఆదివారం మీరు వచ్చి పాల్గొనవచ్చు. మీరే కాదు, మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు, బంధువులు వెంట పెట్టుకుని రండి. ప్రభు యొక్క రాకడ దినాల్లో జీవిస్తున్న మనం దేవుని చిత్తానుసారంగా జీవించాలి. ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ప్రభు రాకడకు సిద్ధపడాలి అన్నది దేవుని చిత్తం. జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ సూన్. ప్రభు అని యేసు మేఘారుడై త్వరలో రానే ఉన్నాడు. ఆయన రాకడకు ముందుగా మనమంతా సిద్ధపడాలన్న ఉద్దేశంతోనే ఈ సభలు, ఈ ప్రార్థనలు, ఈ ఆదివారం ఆరాధనలు, ఇందులో ఏది జరుగుతున్నా అది ప్రభు యొక్క రాకడకు మిమ్మల్ని సిద్ధపరచాలన్నదే. లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్లో మా ప్రార్థనలు జరుగుతున్నాయి. మా యొక్క అడ్రస్ మీరు విని నోట్ చేసుకుని తప్పక వచ్చి పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందండి. లైఫ్ చేంజింగ్ రివైవల్ ఆరాధనలు ఇప్పుడు హైదరాబాద్ లో 2 స్థలాలలో జరుగుచున్నవి. మా ఆరాధన సమయాలు ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, యూత్ మీటింగ్ సాయంత్రం 5 గంటలకు, నాలుగవ ఆరాధన సాయంత్రం 6 గంటలకు జరుగును. స్థలం కేజేఆర్ గార్డెన్స్, మడ్ఫోర్ట్ రోడ్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మరియు మా మరొక ఆరాధన స్థలం లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్, జిపిఎస్ కొంపల్లి, అయోధ్య క్రాస్ రోడ్స్, నియర్ ఔటర్ రింగ్ రోడ్, మేడ్చల్, హైదరాబాద్. ఆరాధన సమయం మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, యూత్ మీటింగ్ సాయంత్రం 5 గంటలకు, నాలుగవ ఆరాధన సాయంత్రం 6 గంటలకు జరుగును. దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారిచే ప్రత్యేక వాక్య సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు. వివరములకు 777-999-34573, 777-999-02-108. ఆదివారం తప్పక దేవుని సన్నిధికి వచ్చి ప్రభువు చేసే కార్యాలను మీ జీవితాలలో పొందుకోండి. ప్రతి ఆదివారం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మరియు అనేక ప్రాంతాలలో లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్ లో ఆరాధనలు జరుగుతున్నాయి. విజయవాడలో ఆరాధన జరుగుతున్న స్థలము కేజే గుప్తా మున్సిపల్ కళ్యాణ మండపం, మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీ, పిఎన్టీ కాలనీ బస్ స్టాప్ వెనుక, బందర్ రోడ్, విజయవాడ. సంప్రదించండి 777-999-34575. విశాఖపట్నంలో గల లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్ లైవ్ చర్చెస్ కొరకు సంప్రదించండి 9393-11-7978. మరి యొక్క నంబరు 777-999-02-101, 777-999-02-102. లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్ లైవ్ చర్చెస్ కొరకు సంప్రదించండి 777-999-34576.